ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. నేతల దృష్టి ఇప్పుడంతా ఎమ్మెల్యే టికెట్లపైనే ఉంది. ఈ క్రమంలో కాస్త దూకుడుగా ఉన్న వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ అభ్యర్థుల కూర్పుపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చిన ఆయన తాజాగా మరో బాంబు పేల్చేందుకు రెడీ అవుతున్నారు. దీంతో వైసీపీలో ఇన్ఛార్జ్ మార్పులు చేర్పులపై ఎమ్మెల్యేలు మంత్రుల్లో టెన్షన్ షురూ అయింది. రేపో ఎల్లుండో మరో జాబితా ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక ఈ క్రమంలోనే సెకండ్ లిస్టుపై ఎమ్మెల్యేల్లో టెన్షన్ స్టార్ట్ అయింది. తొలి జాబితా ప్రకటన తర్వాత 15 ఎమ్మెల్యేలు సీఎం జగన్ను కలిశారు. రెండో జాబితాలో ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలు ఉంటాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో వైసీపీలోకి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలలో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే టీడీపీ నుండి వచ్చిన మద్దాలగిరికి నో ఛాన్స్ అని చెబుతున్నారు. మద్దాలగిరి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా మంత్రి విడదల రజనీకి బాధ్యతలు అప్పగించడంతో ఆయనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదనే విషయంపై చర్చ జరుగుతోంది. రెడీగా మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, చెప్పండి, ఏపీ రాజకీయాలు అయితే రసవర్తంగా మారబోతున్నాయి. నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు సంబంధించి ఇప్పటికే కొంతమందిని మార్చారు. ఇంకా ఈ మార్పులు చేర్పుల విషయానికి సంబంధించి కూడా ఎన్నో జరుగుతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. అక్కడ ఏం జరుగుతోంది, ఎటువంటి విధానాలు చేకూరబోయే అవకాశాలు ఉన్నాయి? ఇక మొత్తం మీద చూసుకుంటే కనుక అధికార పక్షం ఒక కుదుపు కుదిపే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ప్రధానంగా చూసుకుంటే 151 ఎమ్మెల్యేలతో వైఎస్ఆర్సీపీ 2019 ఘన విజయం సాధించింది. దీంట్లో 4 టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి మద్దతు పలికారంటే దాదాపుగా 155 సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేలు ఉన్నారు. మరొక 20 సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు ప్రకటించారు. అయితే దీంట్లో 3 ఎమ్మెల్యేలు ప్రస్తుతం మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలతో దూరమైన పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో 152 వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ ఉంది. దాదాపుగా 21 చోట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు పెట్టింది. దాంట్లో దాదాపుగా 9 అంటే 21 అంటే టీడీపీ గెలిచిన నియోజకవర్గాల్లో 9 దాదాపుగా ఇన్ఛార్జీకి టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పటికే 11 మార్పులు చేర్పులు చేశారు. దాంట్లో 5 నో వేకెన్సీ బోర్డు పెట్టారు. ఇక దాదాపుగా రేపు ఎల్లుండిలో మరొక జాబితా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంట్లో ప్రధానంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ 5 జిల్లాలకు సంబంధించి కూడా దాదాపుగా 15 to 20 పైగా అభ్యర్థుల్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. దీంట్లో 5 to 7 కూడా ఏమాత్రం కూడా అంటే టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు. మరొక వైపు 5 to 8 మంత్రులకు కూడా ఈసారి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి ముఖ్యమంత్రి కారాకాండిగా చెప్పినట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం కేబినెట్ భేటీలో కూడా అవసరమైతే కొంతమంది త్యాగం చేయాలి, మరి కొంతమంది అటు ఇటు వెళ్ళటానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఎవరికైతే టికెట్ ఇవ్వలేదో వారు నా వాళ్ళు కాదు అని మాత్రం అనుకోవద్దు. ప్రతి ఒక్కరు నా వాళ్ళే, వారందరికీ నేను అండగా ఉంటాను. 175 to 175 గెలవాలని ఏకైక లక్ష్యంతో తాను మార్పులు చేర్పులు కొంతమందికి పక్కన పెడుతున్నాను. అటువంటి విషయాన్ని మీరంతా మంత్రులంతా కూడా కలిసి మీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కాబట్టి ఖచ్చితంగా జిల్లాకి ఏ నియోజకవర్గ మంత్రులుగా ఉన్నారో వారంతా కూడా మీ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలకి ఖచ్చితంగా మీరు దిశానిర్దేశం చేయాలని చెప్పి కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు మాకే టికెట్ ఉండదో లేదో తెలియని పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో తాము ఎమ్మెల్యేలకు ఏం చెప్పాలని చెప్పి కూడా మంత్రులు అయితే తలలు పట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే చలికాలం హీట్ ఎక్కిపోయే పరిస్థితి మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్షాల మధ్య కొనసాగుతూ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే దాదాపుగా ఇప్పటికే 11 స్థానచలనమైన మార్పులు జరిగినాయి కాబట్టి మరొక 35 to 45 అభ్యర్థులకు సంబంధించి మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. మరొక 10 to 12 కూడా టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే రేఖ చెప్పండి. రైట్ శివ, అదేవిధంగా 11 ఇప్పటి వరకు మార్చారు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా 11 మార్చారు. మరి సెకండ్ లిస్టు కూడా విడుదల అవబోతోంది. దీంట్లో ఎంతమందికి ఛాన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి, ఈ మార్పులు ఏ విధంగా చోటు చేసుకోబోతున్నాయి, అండ్ 15 నియోజకవర్గ ఇన్ఛార్జీలకు 15 ఎమ్మెల్యేలు కూడా జగన్ను కలిసినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ సెకండ్ లిస్టుకు సంబంధించి ఏవైతే మీరు చెప్పారో ఆ జిల్లాలకు సంబంధించిన నేతలు ఎవరైనా కలిశారా? అంటే దాదాపుగా మొదటి విడత 11 మార్చి 4 రోజులైంది. ఆ తర్వాత ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి 8 ఇన్ఛార్జీలని ఎమ్మెల్యేలని ముఖ్యమంత్రి కార్యాలయం పిలిపించుకొని ఆ జిల్లాలో ఉన్న పరిస్థితి చెప్పడం జరిగింది. అలాగే ఆ తర్వాత నెల్లూరు, ప్రకాశం జిల్లాకు సంబంధించిన నేతల్ని పిలిపించుకోవడం జరిగింది. మొన్న సాయంకాలం కూడా అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించి మరికొంతమందిని పిలిపించుకొని మాట్లాడారు. నిన్న సాయంకాలం
పల్నాడు జిల్లాకు సంబంధించిన నేతలతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈరోజు కొద్దిసేపు క్రితమే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి కొంతమందితో కూడా జగన్ సమావేశమయ్యారు. ఎందుకు టికెట్ ఇవ్వలేకపోతున్నాము, ఎందుకు మిమ్మల్ని మార్చాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి కూడా వారందరికీ ఆయన పూర్తి స్థాయిలో వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ 3 రోజుల కాలంలో కలిసిన వారిలో దాదాపుగా 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలకి స్థాన చలనంతో పాటు మరికొంతమందికి టికెట్ ఇచ్చే అవకాశం లేదని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పినట్టు తెలుస్తోంది. ఓవరాల్గా చూసుకుంటే దాదాపుగా 60 నుంచి 65 స్థానాల్లో మార్పులు చేర్పులు జరుగుతాయి. 10 నుంచి 18 మంది సంబంధించి కూడా వారికి టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు. మొన్న ఇచ్చిన 11 మందిలో దాదాపుగా 7 టికెట్ ఇవ్వలేదు. ఆల్రెడీ 2 ఒకరు బయటకు వెళ్ళిపోయారు, మరొకరికేమో రాజ్యసభ ఉంది కాబట్టి 5 ఎటువంటి అవకాశం కూడా కల్పించలేదు. ఇక రానున్న రేపు ఎల్లుండిలో ప్రకటించబోయే జాబితాలో కూడా దాదాపుగా 3-4 ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. వారు తిరిగి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఎమ్మెల్సీ కానీ కార్పొరేషన్ చైర్మన్ కానీ లేకపోతే మరొక మంచి పదవి స్థానం చెప్పి వారికైతే ముఖ్యమంత్రి ఒక భరోసా ఒక ధైర్యం ఇచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేపు సాయంత్రం అలాగే కృష్ణా జిల్లాకి సంబంధించి అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన నేతలు కూడా ముఖ్యమంత్రితో సమావేశమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రేఖ రైట్ శివ, అదేవిధంగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చే విషయంలో కూడా విపక్ష పార్టీలు అపోజిషన్ పార్టీస్ కూడా ఎంతో వ్యతిరేకత అయితే నెలకొంటుంది. ఎందుకంటే నియోజకవర్గాల్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి ప్రభుత్వ పనితీరు బాగా లేనందువల్లే నియోజకవర్గ ఇన్ఛార్జీలను మారుస్తున్నారంటూ కూడా వారు వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో ఇన్ఛార్జీల మార్పు అనేది ప్రజల్లో ఏ విధంగా వెళ్ళే అవకాశం ఉంది? వైసీపీకి ప్లస్గా భావించవచ్చా, మైనస్గా భావించవచ్చా? అంటే ప్రధానంగా చెప్పుకుంటే కనుక 2 రకాల అంశాలుగా మనం భావించాలి. ఎందుకంటే ఏదైతే అసలు జగను ఎందుకు టికెట్లు మారుస్తున్నారో అనేదానికి సంబంధించి ఏ ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఆ పార్టీ నేతలకు కానీ మార్పులకు గురైన ఒకరు ఎవరికి కూడా స్పష్టత లేదు. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్తున్నారు, మరికొన్ని నియోజకవర్గాల్లో ప్రజాబలం లేదని చెప్తున్నారు. కానీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ప్రజాబలం లేని వారికి కూడా కొన్ని చోట్ల ఇన్ఛార్జీలుగా కొన్ని చోట్ల టికెట్లు ఇచ్చిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి స్వయంగా మీకు ప్రజల్లో వ్యతిరేకత ఉంది, దాదాపుగా 20 శాసనసభ్యులకి టికెట్లు ఇచ్చే అవకాశాలు లేవు, అలాగే 40 నుంచి 45 మందికి టికెట్లు స్థాన చలనం జరుగుతుంది, అంటే దాదాపుగా ముఖ్యమంత్రి చెప్తున్న దాని ప్రకారం 60 నుంచి 65 మంది పట్ల ఆయా నియోజకవర్గ ప్రజల్లో వ్యతిరేకత ఉంది. సో అంతిమంగా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందంటే ఇండైరెక్ట్గా అది ప్రభుత్వం మీద పడుతున్న పరిస్థితే కనిపిస్తుంది. సో ఏదైతే ప్రతిపక్షాలు మొదటి నుంచి ఆరోపిస్తున్నాయో వైసీపీకి సంబంధించిన పెద్దలు కానీ ప్రభుత్వం కానీ ఎమ్మెల్యేలు కానీ అవినీతి అక్రమాలకి బెదిరింపులకు పాల్పడుతుందని మేము ఆరోపిస్తున్నాము. ఆ ఆరోపణని సాక్షాత్తు ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అంగీకరిస్తూనే చాలామందిని మారుస్తున్నారు. నిజంగా ప్రభుత్వం తప్పులు చేయకపోతే లేకపోతే ఎమ్మెల్యేలు అవినీతికి కానీ ప్రజల్లో లేకపోతే ఎందుకు మార్చాల్సి వచ్చింది అనేది ప్రతిపక్షాలు నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఒక రకంగా చెప్పాలంటే కనుక గెలిపే లక్ష్యంగా ముఖ్యమంత్రి మార్పులు చేర్పులు చేస్తున్నారనేది వైఎస్ఆర్సీపీ వాదనగా కనిపిస్తూ ఉంది. కానీ ప్రతిపక్షాలకు సంబంధించి ఖచ్చితంగా ఆ పార్టీ నేతలు తప్పులు చేశారు కాబట్టి మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ప్రజాక్షేత్రానికి సంబంధించి వైఎస్ఆర్సీపీకి కొంత మైనస్, మరికొంత ప్లస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఎన్నికల వేవుకు సంబంధించి వచ్చినప్పుడు అది పూర్తి స్థాయిలో ఆ రోజు ఉన్న బలాబలాలు, ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రత్యర్థి బలాబలాలు, ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రాముఖ్యత, లేకపోతే కులాల ప్రాంతంగా కూడా గెలుపు ఓటములు ప్రభావితం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతానికైతే వైసీపీకి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఒక పెను మార్పుకైతే శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి ఒక డేర్గా స్టెప్ అయితే తీసుకున్నారు మార్పులు చేయడానికి. సో అది ఎటువంటి ఫలితాలు రాబోతుంది అనే దానికి సంబంధించి అయితే ఖచ్చితంగా కొంత టైం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రేఖ రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.